हाय फ्रेंड्स, वेलकम बैक टू जयस वंटिलंडी। मुंदुगा विनायक चवती शुभाकांक्षलंडी। मनम ईरोजु शनगपप्पुतो उंड्राल्लु अवन्नी चेसुकुंटामंडी। तयारी विधानं चूपिस्तानु। तड़ि बियं रात्रि नानबेट्टि इप्पुडु कडिगिसि नानबेट्टि मल्ली मार्निंग कडिगेमंडी। कडिगिसि वडकेट्टिसि अप्पुडु पिंडि चेसानु। मनम उंड्राल्लु कदिनी జల్లించుకుంటామండీ। పిండి యాడిసన్ ఆల్రెడీ మిక్సీ కొట్టేసాను। బెల్లం ఒక కప్పు అండి। శనగపప్పు కప్పు తీసుకున్నామండి। పచ్చి శనగపప్పు ఉడికిస్తాను। కుక్కర్ పెట్టేసుకుంటాం। ఉడికించాక వార్చేసాక అప్పుడు యాలకులు వేసి మిక్సీ కొట్టేసుకుంటాం। నాలుగు యాలకులు తీసుకున్నాం। మనం పచ్చి శనగపప్పు నాలుగు విజిల్ వేయించుకున్నామండి। ఉడికిపోయింది। మనం శనగపప్పు వార్చేసుకుంటామండి। పిండి జల్లించుకున్నామండి। మొత్తం ఉండ్రాలకి వేణిల్ పెట్టుకున్నామండి। కొద్దిగా salt వేస్తున్నామండి। నీళ్ళు మరిపేయండి। మనం కొద్ది కొద్ది పిండి వేసుకొని కలిపిసుకుందాం। ఉండ్రాలకి వేణిల్లో పిండి మన వరి పిండి వేసుకొని ఇలా కలిపిసుకోవాలండి। మన ఉండ్రలు లేకుండా శుభ్రంగా కలిపిసుకోవాలండి। ఇలా మనం వేణిల్లో కలుపుకున్నాం కదండి, బాగా మరిగాక పిండేసి కసేపు రెస్ట్ ఇద్దామండి। మన ఉండ్రలే బాగా అవుతాయి। మనకి పప్పు బాగా ఉడికిందండి, అందుకే నేను మిక్సీ చేయట్లేదు। మీకు బాగా ఉడకపోతే మిక్సీ కొట్టుకోవచ్చు। నేను పప్పు గుత్తుతో మెదపేస్తున్నాను। చూసారా మనకి ఎలా మ్యాష్ అయిపోతుందో। బెల్లం వేసుకొని ఇలాగా మెదపిసుకోవచ్చండి। మనకి ఇలా మెత్తగా మెదపిసుకోవడమేనండి। మనం పప్పంతా మెదపిస్తున్నామండి। బెల్లం వేసుకొని యాలకులు పొడేస్తున్నాను। మొత్తం కలిపిస్తున్నాం। మనం కలిపిస్తున్నామండి శనగపప్పు ఇంత మొత్తం అన్ని బెల్లం యాలకుల పొడి అన్ని కలిపిస్తున్నాం। మనం ఉడికించాం కదండి, అది ఇలా పెట్టుకున్నాం। ఇలా తీసుకొని ఉండా చెయ్యిని ఇలా నీటిలో ముంచుకోవాలండి। ఫస్ట్ నీటిలో ముంచి ఇలా ఉండ తీసుకోవాలి। మనకి ఎంత కావాలంటే అంత ఇలా ఇలా పట్టుకోవాలండి। ఇలా చేసుకొని ఇప్పుడు మనం ఉడికించిన శనగపప్పు కదా కూర్నం, అది ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలండి। ఉండ్రాలు చేసుకుంటున్నాం ఫస్ట్। మనం ఇలా పెట్టి ఇలా మనం కవర్ చేసుకోవాలండి। దగ్గర తెచ్చుకొని ఇలా అంతా దగ్గర చేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి ఉండ్రాలు। చూసారా ఇలా చేసుకోవాలండి ఉండ్రాలు। ఇప్పుడు మనం కజ్జికాయ చేసుకుంటామండి। ఇలా పొడవుగా అనుకోవాలి, ఇలా ముద్ద పెట్టుకొని ఇలా మూసుకొని దీనికి చూసారా ఇలా పెట్టుకోవచ్చండి కజ్జికాయలకి। ఇలా చేయాలండి। ఇలా మనం స్టఫింగ్ పెట్టుకొని కానాలండి। ఇవి చిన్నప్పుడు పిడికిచ్చులు అనేవారండి, చూపిస్తాను మీకు అది। ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా నొక్కేసేవారండి, మంచి ఇలా అనేవారండి, వచ్చిందో పిడికిచ్చులు అనేవారండి ఇవి। ఇలా అంటారండి, చూసారా ఇంత బాగుందో। ఇలా చేసుకొని పెట్టుకోవచ్చండి ఉండ్రలు అవిని మనకి నచ్చిన మోడల్లోని। ఇది చూపిస్తాను మీకు పూర్ణం ఎలా వస్తుందో। మనం పిండి కొలతలండి, నేను గ్లాస్ పిండి బియ్యం ఆడానండి, మిక్సీ చేశాను, గ్లాస్ నానబెట్టి దానికి అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి। గ్లాసు బియ్యంకి అయితే ఒక గ్లాస్ వేసుకోవచ్చండి, గ్లాస్ బియ్యంకి, లేదు పిండికి అనుకోండి గ్లాస్ పిండికి అర గ్లాస్కి కొద్దిగా తగ్గించి వేసుకోండి। మనకి పలుచు కాకుండా ఉంటుంది, బాగా వస్తాయి మన ఉండ్రలు అవిని। ఉండ్రలు అయిపోయండి,
मन की नचिन मोडल्लो इला चेसुकोवच्चु नेनु उडिकिंचानु कदा बागा अंदुके आवर पेट्टलेदु मीकु नच्चिते आवर पेट्टुकोवच्चु मन इड्ली पात्रलो पेट्टुकोनि नचते चेसे विधान एला उंदो कामेंट्स पेट्टंडी नचते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी बाय फ्रेंड्स नेक्स्ट वीडियो कलुद्दां अंडी।